హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ ట్రెండీ థాట్స్ ఇవాళ వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకైతే అదిరిపోయే స్పార్తనైతే చెప్పచ్చండి ఏ తేదీన మనకి అన్నదాత పథకం పడుతుంది అలాగే పిఎం కిసాన్ ఏ తేదీన పడుతుంది ఎవరెవరు రైతులకి ఈ డబ్బులు పడతాయి అర్హత ఉన్న వాళ్ళకైనా పడతాయా లేదా కౌల రైతులు కూడా పడతాయా ఇవన్నీ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అందుకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకోన్ను యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ కాకుండా చూడగలరు చాలామంది మన వీడియోస్ని అయితే చూస్తున్నారండి లైక్ అయితే చేయడం లేదు మీరు లైక్ చేయడం వల్ల మరికొన్ని వీడియోస్ చేయడం కోసం మాకైతే గా ఉంటుంది ఇప్పుడు లేటేందుకు వీడులకైతే వెళ్ళిపోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ అయితే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే అందజేస్తానైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారండి మనకైతే గత ప్రభుత్వం అయితే మనకైతే రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే అందజేసేది అది మనకి రైతు భరోసా కింద అలాగే పిఎం కిసాన్ కలిపి రెండు అయితే మనకైతే అందజేసే వాళ్ళు కానీ మనకి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకైతే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే అయితే చెప్తున్నారు అది మనకి పద్నాలుగు వేల రూపాయలు వచ్చి అన్నదాత పథకం కింద అలాగే ఆరు వేల రూపాయలు వచ్చి పిఎం కిసాన్ కింద అయితే అయితే చెప్తున్నారు ఎవరైతే రైతులు రైతు భరోసా అందుతుందో వాళ్ళందరికీ అయితే అన్నదాత పథకం అయితే అందజేస్తారని అయితే చెప్తున్నారు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోమని అయితే చెప్తున్నారండి వాళ్ళైతే మీ సచివాలయంకెళ్ళైతే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు వాళ్ళకైతే అందరికీ అన్నదాత పథకం కింద పద్నాలుగు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు అయితే అయితే చెప్తున్నారు అలాగే రైతులందరైతే ఆందోళన అయితే పడుతున్నారు మాకైతే ఖరీఫ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది మేమైతే పొలాలు పొలాల్లో పంట అయితే పెట్టేశాం కానీ మాకు ఇంకా అన్నదాత పథకం అయితే ఇంకా వెయ్యలేదు ఎప్పుడు జమ చేస్తారు అని అయితే ఆందోళన అయితే పడుతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అతి త్వరలో అయితే ఈ పథకం అయితే మొదలు పెడతారని అయితే చెప్తున్నారండి ఎందుకంటే మనకైతే టైం అయితే అయిపోయింది ఇంకా మనకైతే డబ్బులు అయితే జమ కాలేదు అందరు రైతులైతే ఆందోళన పడుతున్నారు కాబట్టి ఇదైతే మనకి ఈ నెలాఖరికి లేదంటే ఆగస్టు మొదటి వారంలో అయితే ఈ డబ్బులు అయితే జమ చేస్తారని అయితే చెప్తున్నారు ఇదండి ఇవాళ లేటెస్ట్ న్యూస్ ఈ వీడియో కను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంతవరకు బాయ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్